ఎస్పీబి మూడు తరాలను రూ తొలగించిన మూడు అక్షరాలు. కొందరికి వయసు రాదు, మరణం ఉండదు. బాలుగారు కూడా వాళ్ళలో ఒకరు. ఆయన ప్రతిభ అపారం, ఆయన కీర్తి అమరం, ఆయన పాట చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకి ప్రపంచం నలుమూలల అశేషంగా ఉన్న ఆయన అభిమానులకి, వాళ్ళలో నేను కూడా ఒకండి, అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. இன்னைக்கு ரொம்ப சோகமான நாள். கடைசி நிமிஷம் வரைக்கும் உயிருக்காக போராடி மதிப்புக்குரிய எஸ்பிபி அவர்கள் நம்மளை விட்டு பிரிஞ்சிருக்காங்க. அவருடைய பிரிவு மிகுந்த வேதனையும் அதிர்ச்சியும் அளிக்கிறது. எஸ்பிபி அவர்களுடைய பாட்டுக்கும் அவருடைய குரலுக்கும் ரசிகர்கள் இல்லாதவர்களை இந்தியாவில் இருக்க மாட்டாங்க. அவருக்கு தெரிஞ்சவங்க வந்து அவருடைய பாட்டை விட அவருடைய குரலை விட அவரே வந்து நிறைய நேசித்தாங்க. அதுக்கு காரணம் அவருடைய மனித நேயம். அவர் எல்லாரையும் சின்னவங்க பெரியவங்கன்னு பார்க்காம மதித்தாங்க, கௌரவம் கொடுத்தாங்க, அன்பு கொடுத்தாங்க. அவ்வளோ பெரிய ஒரு நல்ல அருமையான அன்பான ஒரு மனிதர். இந்திய திரையுலகம் எத்தனையோ மிகப்பெரிய பாடகர்களை உருவாக்கியிருக்கு. முகமது ரஃபி அவர்கள், கிஷோர்குமார் அவர்கள், தன்சாலா அவர்கள், டி எம் சௌந்தரராஜன் அவர்கள், அவருக்கு எல்லாமே இல்லாத ஒரு சிறப்பு நம்ம எஸ்பி அவர்களுக்கு இருக்குது. அது என்னன்னா, அவங்க எல்லாருமே அந்த பர்டிகுலர் லாங்குவேஜ் அந்த பாஷையில் மட்டும்தான் பாடினாங்க. அந்த பாஷைக்காரங்க மட்டும்தான் தெரியும். அந்த எஸ்பிபி அவர்கள் பல லாங்குவேஜில் பல பாஷையில் அவங்க வந்து பாடினாங்க. ஸோ இந்தியாவில் இருக்கிற அனைவருக்குமே தெரியும். முக்கியமாக தென்னிந்தியாவில் வந்து அவருடைய ரசிகர்களே இல்லாமல் இருக்க மாட்டாங்க. அவ்வளோ வந்து ரசித்தாங்க. அவருடைய அந்த இனிமையான ஒரு கம்பீரமான அந்த குரல் இன்னும் 100 ஆண்டு ஆனால் கூட நம்ம மத்தியில் நம்ம காதுகளில் வந்து ஒலிச்சிட்டே இருக்கும். ஆனால் அந்த குரலுக்கான உரிமையாளர் நம்ம கூட இனிமே இல்லை அப்படிங்க நினைக்கும்போது மிகுந்த வருத்தம் அளிக்கிறது. மிகப்பெரிய ஆத்மா, மிகப்பெரிய பாடகர், மிகப்பெரிய ஒரு மகான். அவருடைய ஆத்மா சாந்தி அடையணும். அவங்க குடும்பத்தாருக்கு என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள். நன்றி, வணக்கம். ஸ்ரீ எஸ்பி பாலசுப்ரமணியம் கார் మరణ వార్త తెలిసింది మధ్యాహ్నమే నాకు దృష్టిలోకి మన ఆఫీస్ నుంచి చెప్పారు. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంతా బాగానే ఉంది అని చెప్పిన వెంటనే నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే సినీ చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్టు నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిచివేసింది. ఆయన సినిమాలకు సంబంధించిన వరకు ఆయనకి నా సినిమాలో కూడా ఆయన గళం ఇవ్వటం, అలాగే వారంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని ఆయన. ఆయన ఇలాంటి స్థితిలో ఆయన పోవటం చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. డార్లింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లేడీస్ టైలర్లో నాకు ఇళయరాజా గారి మ్యూజిక్లో పాటలు పాడిన తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను పిలిచిన మాట, డార్లింగ్ ఐ లవ్ యూ. ఆ తర్వాత కొన్ని వందల పాటలు నాకు పాడారు. కానీ డార్లింగ్, ఇదేంటి అన్యాయం? చాలా అన్యాయం ఇది. ఘంటసాల గారే తొందరగా వెళ్ళిపోయారు, గంధర్వుల్ని అట్లా తొందరగా తీసుకెళ్తారు అని అంటే మీరు కూడా గంధర్వుల్లో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. మీరు ఎంతమంది హీరోలకి ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో నాకు తెలియదు, కానీ నేను రాజేంద్ర ప్రసాద్ హీరోగా మీరు కొన్ని వందల పాటలు పాడారు, కొన్ని వందల రకాల పాటలు పాడారు, కొన్ని వందలు. ఉదాహరణకి మనిషి జీవితంలో నాకు గుర్తుండే 2 ఇంపార్టెంట్ అండి, పెళ్ళి, ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, చావు. నటుడిగా నాకు
పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట పాడారు. ఎవడు ఏ జీవితంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే శ్రీరస్తు శుభమస్తు పాట గుర్తుండిపోయేలాగా పాడారు. అలాగే ఒక మనిషి వెళ్ళిపోతే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత అని ఆనర్గర్ సినిమాలో నాకు పాడారు. రెండు పాడింది మీరే. నన్ను ఇలా చేసి మీరేంటండి ఇంత అన్యాయంగా వెళ్ళిపోయారు? బాగాలేదండి. నేను మన ఇద్దరికీ ఉన్న అటాచ్మెంట్లో ఒక జంజాల గారు, ఒక బాపు గారు, ఒక జయకృష్ణ గారు, ఒక కమల్ హాసన్, ఒక నేను, మేమందరం మీతో గడిపిన క్షణాలు ఎలాగండి? ఎలా నేను నన్ను నేనేం చెప్పను మీకు. ఇది చాలా అన్యాయం అండి. ఇలా పాటలు గుర్తు చేసుకుంటూ వెళితే నా జీవిత అంకం వరకు సరిపోతుంది. మీకు నాకు ఉన్న అటాచ్మెంట్ని ఎవడు ఏమి చేయగలడు, ఎవడు చెలపగలడు. డార్లింగ్, నేను నాకు చాలా అన్యాయం చేశాను. ప్లీజ్, ఇట్స్ నో గుడ్, నో గుడ్. నన్ను వదిలి మీరు వెళ్ళిపోవడం మొత్తం న్యాయం కాదు. బాలు గారు ఇక మనకి కనిపించరేమో కానీ భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా ఆయన వినిపిస్తారు. ఎంతో గొప్పగా జరగాల్సిన ఆయన అంతిమ యాత్ర ఎవరికి చివరి చూపు కూడా లేకుండా కావడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన లెగసీని వాళ్ళ అబ్బాయి చరణ్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. బాలుగారు నాకు 78 నుంచి, అంటే నేను తమిళ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినప్పటి నుంచి నాకు పరిచయం. నా తమిళ సినిమాలో చాలా వరకు ఆయన వాయిస్ ఇచ్చారు. ఏ సాంగ్ అయినా సరే ఆయన వాయిస్ పడిందంటే దానికి చాలా లైఫ్. అంటే ఒక రొమాంటిక్ సాంగ్ కానీ ట్రాజెడీ సాంగ్ కానీ లిరిక్ రైటర్ ఎంత రాసినా ఆయన వాయిస్ పడితేనే దానికి ఒక లైఫ్. తర్వాత ఆర్టిస్ట్కు తగ్గ, అంటే వాళ్ళ వాయిస్ని మ్యాచ్ చేసుకుని పాడేవాళ్ళు అనమాట ఎంతోమంది హీరోస్కి. తర్వాత డివైన్ సాంగ్స్ అనమాట, ఏదైనా తీసుకొని మీరు ఆయన అన్నీ చేశారు. ఆయన ఈరోజు వదిలిపోవడం నిజంగా ఏదో ఇండస్ట్రీకే కాదండి, భారతదేశానికి చాలా పెద్ద ఒక మైనస్ అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా నాకు అన్నమయ్య సినిమాలో ఆయన వాయిస్, ఆయన ఒప్పుకొని వాయిస్ ఇస్తానని చెప్పి ఆయన చేయడం నిజంగా నేను లైఫ్లో నేను మర్చిపోలేను. ఎందుకంటే దేవుడు పాత్ర, మేకప్, పర్ఫార్మెన్స్ పక్కనే ఉంటే ఆయన వాయిస్, ముఖ్యంగా అన్నమయ్యలో కేవలం ఒక వెంకటేశ్వర స్వామియే కాకుండా దాంట్లో మారువేషాలు ఉన్నాయి, 4-5 మారువేషాలు ఉన్నాయి. ఆ మారువేషాలు అన్నిటికీ కూడా ఏంటంటే కొంచెం అక్కడక్కడ చేంజెస్ చేసుకుని ఆయన చేశారు. అదే మాదిరిగా శ్రీరామదాసులు నాకు వాయిస్ ఇచ్చారు. సో ఆ దేవుడు క్యారెక్టర్ వేసినప్పుడు దానికి తగ్గ వాయిస్ మ్యాచ్ అయ్యేలాగా ఆయన ఇచ్చారు. నేను ఎప్పుడు నేను మర్చిపోలేను. చాలా మంచి మనిషి. కొత్త హీరోస్ ఎంతోమందికి కూడా ఆయన లైఫ్ ఇచ్చారు. ఏదో కేవలం పెద్ద హీరోస్గా కాకుండా కొత్త కొత్త హీరోస్ కూడా మ్యూజికల్ హిట్స్లో ఆయన వాయిస్ ఇచ్చి ఆయన సినిమాను ఎంతో ఆయన హిట్ చేశారన్నమాట. ఆయన వాయిస్ కోసమే కొన్ని సాంగ్స్ హిట్ అయింది, కొన్ని సాంగ్స్ కోసమే కొన్ని పిక్చర్స్ హిట్ అయింది. సో టోటల్ ఇండస్ట్రీ ఎక్కడ ఆయనకి శత్రువు అంటూ లేరు, అందరితో ఆయన బాగా క్లోజ్గా ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉండేవారు. అండ్ ఇండస్ట్రీయే కాదు, ఈవెన్ బయట కూడా అందరితో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. వెరీ నైస్ పర్సన్. పాపం చాలా దగ్గర దగ్గర ఒక నెల ఆయన చాలా సఫర్ అయ్యారు ఆయన. సో ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదే మాదిరిగా వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ, మిసెస్కి, ఆయన గురించి నా సిన్సియర్ కొండాలని చేశాను. థ్యాంక్ యూ. బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేరున్న విషయం తెలిసి చాలా షాక్ గురయ్యాను. అంటే హాస్పిటల్లో ఉన్నారని, ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాను. రీసెంట్గానే బెటర్ అవుతారేమన్న ఆశ కలిగింది. సడన్గా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం.
సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వల్ల సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు, వేల వేల ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుంది ద్వారా యంగ్ టాలెంట్ని గుర్తించినాడు. సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడడం. ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు, అందరికీ పర్సనల్ లాస్. ఇది సినిమా ప్రపంచానికి కదా, ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు. నేను డెఫినెట్గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేషనల్ అవార్డు రావాలి వస్తుంది అని నేను కూడా అదే ఒప్పుతా ఉన్నాను. అండ్ అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయంగా పాల్గొని చూడాలి, మంచి సినిమా, మంచి సంగీతం చేస్తున్నాం, మంచి సినిమాలు చేస్తున్నాను అని. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోడ్ పూడ్చలేండి. ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాగుంది. భగవంతుడు ఇంత న్యాయం చేస్తాడు అనుకోలేదండి. వాడు నా సోదరుడే కాదు, నా ఆరోపణ. అలాంటిది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా మాటలు రావు. వాడి ఆత్మకి శాంతి చేకూర్చాలని, వాడి కుటుంబ సభ్యులందరూ ఇది ఊర్చుకుని దీన్ని మామూలుగా విషయంగా తీసుకోవాలని కోరుతున్నాను. అంతకంటే నేను ఏం మాట్లాడలేను. సెలవు. ఈరోజు బాలు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. మొట్టమొదట ఈ పరిశ్రమలో నేనంటే నేను సినిమాకి ఫుల్ పిక్చర్ ఫుల్ సాంగ్స్ బాలు చేత పాడిద్దామని ఎస్పి కోదనపాణి గారు ప్రపోజ్ చేశారు. గుండె గారు నేను ఒప్పుకున్నాం. ఆ పిక్చర్ ఫుల్ సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యం పాడాడు, సూపర్ హిట్ అయింది సినిమా. ఆ తర్వాత ఘంటసాల గారు బతుకున్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలు పాడేవాడు. అతనికి ఇలా ఈరోజు మన మధ్యన లేకపోవటం అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తాను.